గోదారమ్మ మహా ఉగ్ర రూపం దాల్చింది. రాజమహేంద్రవరం ధవళేశ్వరం దగ్గర విశ్వరూపం చూపిస్తోంది. గంట గంటకు వరద ప్రవాహం పెరిగిపోతోంది. దాంతో పోలవరం ప్రాజెక్ట్ ధవళేశ్వరం బ్యారేజ్కి వరద నీరు పోటెత్తుతోంది. భద్రాచలం దగ్గర వరద ప్రవాహంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ రాజమండ్రి ధవళేశ్వరంలో మాత్రం అదే ఉధృతి ఉందని అంచనా వేశారు. ఒకవేళ వరద ప్రవాహం మరింత పెరిగితే ఇవాళ మొదటి ప్రమాద హెచ్చరిక చేయనున్నట్టు ప్రకటించారు అధికారులు. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా వరద ఉధృతి మరింత పెరుగుతుందని హెచ్చరించింది. దాంతో గోదావరి పరివాహక జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదారమ్మ ఉగ్ర రూపంతో ఇప్పటికే కోనసీమ లంక గ్రామాలు, అల్లూరి జిల్లా ఏజెన్సీ గూడాలు నీట మునిగాయి. కోనసీమ జిల్లాలో వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో 42 మండలాల్లో రెస్క్యూ టీంలను మోహరించారు అధికారులు. Thank you.